ఎందుకంటే మీడియా ఎక్స్పోజ్ చేయగలదు, మీడియా బయటికి తీసుకురాగలదు, మీడియాలో కనిపించేస్తే అనే భయం లేకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇన్ని అరాచకాలు జరిగాయో ఎన్ని జరిగేదో. ఒక ఫోర్త్ ఎస్టేటో ఫిఫ్త్ ఎస్టేటో అయ్యి నాకు తెలియదు, కానీ ఒక బలమైన శక్తి, ప్రపంచానికి ఒక ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంది అంటే అది ఒక మీడియానే. అలాగే ప్రతి వ్యవస్థలోనూ కొన్ని లోపాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, శాపాలు ఉంటాయి. సో రైమింగ్ గురించి చెప్పాను. అదే సార్, అసలు మామూలుగా లేదా టైమింగ్ ఆ రైమింగ్ మీడియాలో కూడా కొన్ని ఉండొచ్చు, బట్ మీడియాలో ఎలా ఉంటాయి అంటే ఏ జర్నలిస్టు తప్పు చేయడండి. ఎందుకంటే జర్నల్ చాలామంది జర్నలిస్టులకి ఇన్సూరెన్స్లు ఉండవు, నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుందన్న ఇన్సూరెన్స్ ఉండవు. బట్ ఒక బుల్లెట్ను కూడా తీసుకుంటానికి ఒక దాడి జరుగుతుంటే ఒక విజువల్ వస్తే చాలని ముందుకు పరిగెడుతుంటారండి. ఒక్క నేను ఎవరో లేని కోణంలో రాస్తే బాగుంటుంది అని పరిగెడుతుంటారు. ఎందుకంటే అది మీడియాలో మీద ప్రేమించే వాళ్ళే తప్ప అది మీడియాలో పనిచేసే వాళ్ళు ఎవరో అది జీతం కోసం కాదు, ఇది జీవితం అనుకుని పనిచేస్తుంటారండి. సో మీడియా అంత బలమైంది. సో మీడియాలో పనిచేసే వ్యక్తులు కూడా అంత శ్రద్ధాశక్తులతో పనిచేస్తుంటారు, వాళ్ళకి వేరే ప్రలోభాలే ఉండవు. బట్ మీడియాని నడిపే శక్తులు ఉంటాయి కొన్నిసార్లు, అంటే ఛానల్లో ఆ జర్నలిస్టులు అందరూ చాలా మంచి వాళ్ళు అవ్వచ్చు, ఆ ఛానల్ ఓనర్ ఎవరో పార్టీకి ఇదవచ్చు. సో వాళ్ళ విధానంలో కొన్నిసార్లు వెళతాయి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఏంటంటే ప్రతి పార్టీకి ఓ పేపర్ ఉంటుంది, ప్రతి పార్టీకి ఓ ఛానల్ ఉంటుంది. సో వాళ్ళు డిసైడ్ చేసే దీంట్లో జర్నలిస్టులు పార్ట్ అవుతుంటారే తప్ప జర్నలిస్ట్ ఎప్పుడు ఒకళ్ళు బ్యాడ్ చెప్పాలనో తన ఇది చెప్పాలనో ఉండదు. అందుకే జర్నలిస్టులు ఎప్పుడూ కూడా న్యూస్ సెన్స్లో ఆలోచిస్తారు. ఆ జర్నలిస్టులు నడిపే మీడియా ఓనర్లు అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు, వాళ్ళు దాన్ని న్యూస్ సెన్స్లా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నేను అది అన్నానంటే, రాజమండ్రిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఒక 10-20 లక్షల మంది వచ్చిన సభ స్క్రోలింగ్లో వస్తుంది కొన్ని ఛానల్స్లో. అదే పనికిమాల సన్నాసి ఎవడో ఆడికి ఒక ఇది కూడా ఉండదు, పవన్ కళ్యాణ్ గారిని తిడితే అది 2-3 గంటల డిబేట్ వస్తుంది. సో అది మరి అలాంటి విషయాలు జరగటం వల్ల మీరు ఇలాంటి సినిమా తీశారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఓకే మీడియా అనేది ఇలా ఉండాలి కదా అని అలాంటి ప్రశ్నించడానికి ఇలాంటి ఈ సినిమా తీశారండి. ఎందుకంటే మీడియాకి ఎప్పుడు ప్రివ్యూలే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు రివ్యూలు కూడా ఉండాలి. సో ఉంటే